తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం సేవాహి సంఘటన కార్యక్రమంలో భాగంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమైనది ఏలేశ్వరం మండలంలో 8 గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు మాస్కులు హరిరామ్ ఆర్థిక సహాయంతో సిరిపురంలో దివ్యాంగులకు కూరగాయలు కరోనా మందుల కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఎర్రవరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు విచ్చేసి మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ తో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షలు ఆర్థిక సహాయం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య 18 సంవత్సరాల నుండి ప్రతి నెల గౌరవ భృతి 23వ ఏట 10 లక్షలు చేతికి అందేలా పిఎం కేర్ నిధుల నుండి ప్రధాని మోడీ సహాయం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు జిల్లా కార్యదర్శి కోల శ్రీనివాస్ దాకే కృష్ణారావు బీజేపీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు విలుగూరి హరిరామ్ తోట రాఘవరావు ఏనుగు ధర్మరాజు పి వెంకటేశ్వరరావు కోట నోగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సంఘటన అనే కార్యక్రమంలో భాగంగా అంటే రెండో సేవా కార్యక్రమం ఇది ముందు గతంలో కరోనా సమయంలో కూడా భారతదేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు అనేకం జరిగాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కరోనా ఉగ్రతంగా ఉండడం వల్ల భారతదేశవ్యాప్తంగా ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఇది 2 సంవత్సరాలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఈనాటికి 7 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా మరి భారతదేశ ఎవరైతే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఉన్నారో వారి పిలుపు మేరకు భారతదేశవ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో కూడా కరోనా సంబంధించిన నియమాలు చెప్తూ